Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రిటైర్ అయిన రెండవ రోజు ఆ ఐఏఎస్ అధికారి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిలువెత్తు స్ఫూర్తిని రగిలించే ఉదంతంగా దీనిని చెప్పాలి. పదవుల్ని పదవులుగా చూసేవారిని చాలా తక్కువ మందినే చూస్తాం. కీలక పదవులు లభించిన తరువాత వాటిలోనే కంటిన్యూ కావాలని, రిటైర్ అయ్యాక ఏదోలా లాబింగ్ చేసుకుని మరికొంతకాలం దానిలోనే కొనసాగేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అందుకు భిన్నంగా రిటైర్ అయిన రెండు రోజులకే స్వగ్రామానికి వెళ్ళి పొలం పనులు చేసుకోవడం చూస్తే ఆశ్చర్యంతో అవాక్ అవ్వాల్సిందే. ఐఏఎస్ అధికారిగా వ్యవహరిస్తూ పలు పదవుల్ని చేపట్టిన తమర్బా బాబురావు నాయుడు 2020 డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు. ఆయనది విశాఖ జిల్లా పాడేరు మండలంలోని మారుమూల గ్రామమైన డోకులూరు. తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసులలో తొలి ఐఏఎస్ అధికారిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐఏఎస్ అధికారిగా ఆయన కడప జిల్లా కలెక్టర్గా, విశాఖ ఉడా చైర్మన్గా ఇలా పలు కీలక పదవుల్ని చేపట్టారు. పదవి విరమణ చేసిన రెండు రోజులకే తన సొంతూరుకు చేరి పొలం పనుల్లో బిజీ అయ్యారు. పొలం పనులకు అనువుగా దుస్తులు ధరించి బర్రెల్ని మేపుతూ పొలం పనుల్లో బిజీ కావడం చూస్తే అబ్బురపడాల్సిందే. ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి అధికారులు రేరని చెప్పక తప్పదు.